KBKS Education Topics కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మెయిన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఫోకస్ అనేది ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే, టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోది కాబట్టి కొంత భాగం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఇన్ అవర్ కంట్రీ 74.04%. 74.04% అంటే ఇంకా చాలామంది మనకి దేశంలో నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నైపుణ్యం అనేది చాలా అవసరం. యువత యొక్క నైపుణ్యమే ఆర్థిక స్థితిని నిర్వచిస్తాయి. ముఖ్యంగా మన దేశంలో చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా నైపుణ్యం అనేది సరిగ్గా లేదనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. నైపుణ్యం అనేది తగ్గిపోతే యువతలో నిరాశ పెరుగుతుంది. యువతలో నిరాశ పెరగటమే కాక అవకాశాలు అనేవి మనకి తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయో, మన యువతలో ఉన్న నైపుణ్యం అంతా వేరే దేశాలకు మళ్ళీపోతూ ఉంటుంది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వరకే అభివృద్ధి అవుతాయి, మిగిలిన ప్రాంతాలు చాలా వరకు అంతగా అభివృద్ధి చెందవు. ఇది మానవ మనుగడని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. మన దేశంలో తక్షశిల, నలంద వంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అలాంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచంలో ఎందరికో విద్యాబుద్ధులు చెప్పిన మన దేశం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. సగానికి పైగా భారతీయ విద్యార్థులు ప్రస్తుతం నైపుణ్యం లేని స్థితిలో ఉన్నారు. 21వ శతాబ్దపు ఉద్యోగాలు చేయడానికి కలిగిన నైపుణ్యం లేకుండా ఉన్నారని చెప్పి యునిసెఫ్ హెచ్చరికలు జారీ చేసింది. హెన్రిట్టా హెచ్ ఫోర్, యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, 2030 నాటికి సౌత్ ఏషియాలోని యువత ఉద్యోగానికి కావలసిన తగిన నైపుణ్యం లేక ఇబ్బంది పడతారని చెప్పారు. అవసరమైన నైపుణ్యాలు పొందకుండానే 53% సౌత్ ఏషియాలోని ప్రజలు సెకండరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేస్తున్నారు అని వివరించారు. సిఎంఐఈ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ప్రకారం భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.45% వద్ద ఉంది. అది ఇప్పుడు రోజు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. సో ఏదేమైనా సరే 8.45% అనేది చాలా ఎక్కువ. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్లో విద్య అనేది విపరీతమైన పోటీలో ఉంది. ప్రభుత్వం విద్య అందించే నిజమైన ఉద్దేశం కన్నా పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా పెట్టేద్దాం అనే ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మొదలైన తర్వాత విద్యా ప్రమాణాలు ఇంకా ఎక్కువగా క్షీణించాయని చెప్పవచ్చు. పియర్సన్ ఇండియా అనే ప్రముఖ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 60% విద్యార్థులు ఉపాధి పొందలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. దేశంలో బోధనా ప్రమాణాలు బాగా తగ్గాయి. ప్రభుత్వం లోపం వల్ల ఏ సర్టిఫికేట్ అయినా తేలిగ్గా లభిస్తుంది, చివరికి పిహెచ్డితో సహా. ఆంధ్రప్రదేశ్లో 1995 టైంలో మన రాష్ట్రంలో ఆర్థికంగా ఎంతో పునరుద్ధరించాల్సి వచ్చింది. అప్పుడు ఐటీ సెక్టార్ గురించి ఆలోచించి ఐటీ కంపెనీలు ఎంఎన్సీలు పెట్టుబడులు ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఎందుకంటే అప్పుడు ఆర్థికంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం చాలా తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఐటీ సెక్టార్ని అనేది తీసుకొచ్చి ఐటీ ఎంఎన్సీస్ని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. సో ఆ విధంగానే అప్పట్లో హైటెక్ సిటీ అనేది రూపొందించాడు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుకి ఒప్పించి ఏర్పాటు చేశాడు. తద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలో మన రాష్ట్రంలో కేవలం 22 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 22 ఇంజనీరింగ్ కాలేజెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వడానికి సరిపోవు. అందువల్ల అప్పట్లో జనరల్గా గమనించుంటే ఏ బీటెక్ చేసిన వాళ్ళు లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళు ఇలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడంటే కొంచెం గమనిస్తున్నారు, కానీ అసలు ఏ క్వాలిఫికేషన్ చేసినా సరే తీసుకునేవాళ్ళు.
సో కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే దానికి సరైన వాళ్ళు అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీని విపరీతంగా పెంచేశాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పెంచేశారు వాటి కోసం కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి సుమారు 220 వరకు కళాశాలలు అప్పట్లో చాలా వేగవంతంగా అప్పట్లో నిర్మించారు. ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో నియమాలు సులభతరం చేయడానికి కూడా పోరాటం చేశాడు. అండ్ దట్ మీన్స్ యాక్చువల్ ఏఐసిటిఈ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడానికి కొన్ని పర్టికులర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ కూడా సులభతరం చేశాడు. అందువల్ల ఇంజనీరింగ్ కాలేజ్లో సరైన వస్తువులు, బోధన పరంగా వాళ్ళకున్న నాలెడ్జి, ల్యాబ్స్ ఇలాంటివి సరిగ్గా ఉండేవి కావు. దీనివల్ల కాలేజెస్లో అంటే కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎంసెట్ అని ఐఐటి అని విపరీతమైన కాంపిటీషన్ పెరిగింది. ఎందుకంటే ఇవి ఫినిష్ చేస్తే ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు బీటెక్ చేసేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. ఇది కేవలం ఇంటర్మీడియట్ వరకే కాదు, అది 10th క్లాస్ మీద కూడా పడించే వరకు. అందుకోసం 10th క్లాస్ వాళ్ళకు వచ్చే మార్కులు 90% ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 10/10 జీపీఏ అని కూడా అంటున్నారు. 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఇచ్చి వాళ్ళని చేర్చుకోవటం, మిగిలిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు పెట్టడం ఇలా చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఇంజనీరింగ్ ఇష్టమైనా లేకపోయినా, అది చదవగలిగే స్తోమత లేకపోతే సామర్థ్యం లేకపోయినా సరే, అంటే నైపుణ్యత లేకపోయినా సరే, వాళ్ళు వెళ్ళి చదువుతారు, బలవంతంగా చదువుతారు, దాంట్లో నైపుణ్యం ఉండదు, చివరికి వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి వెళ్తారు, అక్కడేమో వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేకపోతారు, దాని తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఉద్యోగం చేయాలో ఏదో మా ఊళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ ఉంటారు. సో నైపుణ్యం అనేది ఆ విధంగానే మనకు తగ్గిపోతూ వస్తుంది. పాఠశాల విద్య అంటేనే పిల్లలు అన్ని విషయాల్ని సమగ్రంగా నేర్చుకోవాలి, అలాగే పాడుకోవాలి ఇలాగ అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకోవాలనేది పాఠశాల విద్య. కానీ ఎప్పుడైతే ఇంజనీరింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందో, ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయో, దానివల్ల స్కూల్స్లో పర్టికులర్గా ఎంపీసీ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయి ఎక్కువగా ఎంపీసీఏ నేర్పించాలి. దానివల్ల ఐఐటి ఫౌండేషన్కి ఇంపార్టెన్స్ అని చెప్పి మొదట్లో కొన్ని స్కూల్స్ స్టార్ట్ అయితే ఆ తర్వాత అన్ని స్కూల్స్ అలానే చేసేసి ఐఐటి ఫౌండేషన్ వాళ్ళ స్కూల్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఐఐటి కోసం ఎగబడుతున్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ విషయంలో ఎక్కడా ఆలోచించట్లేదు, మా పిల్లడికి ఐఐటి సీట్ వస్తే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అలా ఆలోచిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి ఐఐటి సీట్ ఎలా వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదివితే వాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడని గ్యారంటీ ఏముంది, అది ఆలోచించట్లేదు అక్కడ. ఇప్పుడు దానివల్ల ఎంపీసీ సబ్జెక్ట్స్ని ఇంపార్టెన్స్ పెంచడం వల్ల ఎంపీసీ సబ్జెక్ట్స్ ఏ విధంగా పెట్టారంటే 6th క్లాస్లోనే వాళ్ళకి 10th క్లాస్ టాపిక్స్ చెప్పడం, 8th, 9th, 10th లో డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ చెప్తారు. సో ఎలా అర్థం చేసుకుంటారండి, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అయ్యి ఉంటే వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు, బాగా చదివగలిగే స్టూడెంట్స్ అయితే బాగానే అర్థం చేసుకుంటారు. అది అంతగా చదవలేని స్టూడెంట్స్ మామూలుగానే వాళ్ళు ఉన్న సిలబస్ని చదవలేక అల్లాడిపోతుంటారు, వీళ్ళకి మళ్ళీ ఇది నేర్పిస్తారు, ఇవి కలగా పలకం చేయటం వల్ల వాళ్ళు ఉన్నది కూడా సరిగ్గా నేర్చుకోలేక అల్లాడిపోతూ ఉంటారు. సరే ఇది ఇలా ఉంటే ఇది వైఎస్ఆర్ గారు ఏం చేశారంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది తప్పేం కాదు, విద్యని డబ్బుతో కొనకూడదు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి, అంటే ఐ మీన్ రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ చేత అన్ని కాలేజెస్లో ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని ఇవ్వగలిగారు. సో దానివల్ల ఏంటంటే కుప్పలు తప్పలుగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీల్లోనే వెళ్ళారు. అప్పుడు ఇంజనీర్లు ఇంకా విపరీతంగా పెరిగిపోయారు. సో ఇంజనీరింగ్ అనేది చదివేవాళ్ళు ఇంకా ఎక్కువైపోవటం వల్ల నార్మల్ డిగ్రీ చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు దానివల్ల. సో ఇక్కడ నార్మల్ డిగ్రీ చేసేవాళ్ళు తక్కువైపోవటం వల్ల మిగిలిన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు తగ్గిపోయారు. సరే ఇంజనీరింగ్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళకి అందరికీ రావు కదా, కొంతమందే ఉంటారు, మిగిలిన వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు. సో అది సో ముఖ్యంగా 2010లో ఆర్టీఈ యాక్ట్
నిర్బంధ విద్య అని చెప్పి 6 నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అని చెప్పి ఒక యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి పిల్లలు పాఠశాల విద్య అందరూ మ్యాక్సిమం ఎక్కువ మంది బాగా పూర్తి చేస్తున్నారు కానీ ఎక్కువైపోయారు కానీ వాళ్ళకి నైపుణ్యాలు అయితే తగినట్టుగా రావట్లేదు. సో ఇప్పుడు 10th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు 100 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉండేది, నీట్గా చదివి నీట్గా అన్ని కాన్సెప్ట్స్ చదివి పర్ఫెక్ట్గా నేర్పించి రాసేవాళ్ళం. సో తర్వాత సిసిఈ మోడల్ అని కొత్త మోడల్ వచ్చింది. ఆ సిసిఈ మోడల్లో మొత్తం కలిపి 13 క్వశ్చన్లు ఉండేవి. ఆ 13 క్వశ్చన్లో ఒక 4 మార్కుల క్వశ్చన్ నేర్చుకొని ఆ బిట్స్ ఎట్లా కొట్లా కొద్దిగా ట్రై చేసి 2 మార్కులు 1 మార్కు ఒక 2 రాస్తే మొత్తం సరిపోతుంది. వాడికి కావాల్సిన 28 మార్కులు వస్తాయి. ఇంటర్నల్ మార్క్స్ అని చెప్పి పెడతారు. అంటే మొత్తం 100 మార్కులు కాదు కదా సిసి మోడల్, 80 మార్కులకే 28 మార్కులు ఇక్కడ వచ్చేసి మిగిలిన ఇంటర్నల్ మార్క్స్ ప్రతి స్కూలు 20 మార్కులు వేసేసుకుంటుంది. సో 28 + 20 వాడికి 48 మార్కులు సింపుల్గా వచ్చేస్తున్నాయి. సో ఆ విధంగా 10/10 కూడా బాగా చదివే పిల్లలు ఎలాగో బాగానే రాస్తారు. దానికి తోడు వాళ్ళకి 20 మార్కులు రావడం వల్ల 20 మార్కులు కలపడం వల్ల 10/10 చేరుకోలేని వాళ్ళు కూడా చేరుకుంటున్నారు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సరైన బాగా చదివే వ్యక్తులు ఎవరు, పిల్లలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసుకునే అవకాశం కూడా లేదు, కుదరట్లేదు. నిజమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు కూడా ఎవరు అనేది క్లారిటీ అనేది లేదు ఎప్పుడైతే పాఠశాల విద్య అయిపోయిన తర్వాత. సో సో ఈ విషయంలో నేను ఒక వ్యక్తిని మెచ్చుకోవచ్చు, ఆదిమూలపు సురేష్. ఆదిమూలపు సురేష్ గారు ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక మంచి పనిచేశారు. ఏంటంటే అసలు బిట్స్ అనేదే తీసేశారు. మొత్తం 33 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, మొత్తం 33 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, 80 మార్కులు తీసేసి 100 మార్కులు పెట్టారు. ఇప్పుడు పిల్లల్లో నిజమైన నైపుణ్యం అనేది బయటకు వస్తుంది. ఇది 6th నుంచి 9th వరకు కూడా స్టార్ట్ అవ్వాలి. ఇక కేవలం 10th క్లాస్కే పెట్టారు ఈ సంవత్సరం. 6th నుంచి 9th కూడా పెట్టి కంటిన్యూ చేస్తే పిల్లల్లో నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది, దానివల్ల నైపుణ్యం అనేది పెరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. సో అన్నీ అలా కంటిన్యూ అవుతుంది. అయితే ఒక్క విషయం బాగా గమనించాల్సింది, కేవలం ఇంజనీరింగే కాదు జీవితం, లేకపోతే మెడిసిన్, ఇంజనీరింగ్ కాదు మెడిసిన్ అంటారు, ఇవే కాదు జీవితం, చాలా ఉంటాయి వేరేవి కూడా నేర్చుకోవచ్చు అనే భావన కూడా పిల్లల్లో కలిగించాలి. అది చాలా ముఖ్యం. సో అది కొంచెం తగ్గుతుంది, అది తగ్గకూడదు. మెయిన్గా ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాను. మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోలు కూడా, అంటే సబ్జెక్ట్ వైజ్ వీడియోలు కూడా మీకు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయండి.